తండ్రి క్షణిక వేశానికి కన్న కూతురు బలి. కర్రతో తలపై మోదటంతో కూతురు చంద్రిక అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్ అబద్ధాల కోరని ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే డీకే బరసింహారెడ్డి. హైవోల్టేజీ విద్యుత్ యమపాస. రంగారెడ్డి జిల్లా పగిరి మండలంలో విషాద. విద్యుత్ ఘాతానికి గురై ఇంట్లో ఆడుకుంటున్న బాలుడు మృతి. అబద్ధాల కోరని మాటల గారడీతో అడిగినవి అడగనివి వరాలిచ్చి మరోసారి నడిగడ్డ ప్రజల్ని ముంచుతున్నారని మాజీ ఎమ్మెల్యే డీకే భగత్ సింహారెడ్డి ధ్వజమెత్తారు. గద్వాల్ బంగ్లాలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 4 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మాయమాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే గద్వాల్ పై అబద్ధాల వరాలు కురిపించారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఊసెత్తకుండా మళ్లీ ఇప్పుడు 100 కోట్లు అంటూ కొత్త పనులకి అందుకున్నారని అన్నారు. గత హామీలు ఒక్కటైనా నెరవేరిందా? బహిరంగ సభలో హామీల గురించి మాట్లాడారా? పాత హామీల గురించి మాట్లాడకుండా వాటిని నెరవేర్చకుండా మళ్లీ కొత్త వాటిని ఇస్తామని చెప్పడం మోసం కాకపోతే మరేమవుతుందో అని ఆయన చెప్పాలని అన్నారు. ఎవరికి తెలియని రహస్యాలు చెప్పబోతున్నాను. దాని మీద నాది ఓపెన్ ఛాలెంజ్ అది. ఈ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకి ఏమన్నా నాలెడ్జ్ ఉందా? నిన్న పరిపక్వంగా మాట్లాడము. రేలంపాడును ఎప్పుడు నీళ్ళు వచ్చాయి రేలంపాడు అనేది, రేలంపాడు నేను నింపడము అనేది గతంలోనే 3 కోట్ల 80 లక్షలకు టెండర్ అయింది. 80 లక్షలు ఖర్చు అయింది. రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద టెండర్ అది క్యాన్సిల్ కావడం జరిగింది. ఈరోజు కొత్త బృందావనం లేదు, అది కంప్లీట్ చేస్తే అది బృందావనంతో సమకాలికమైన పార్క్ అది అని చెప్పి మీకు సమయంగా తెలియజేస్తాను. ఉత్తర ఉత్తర కుమార భౌపర సొంత డబ్బులు కొట్టుకునే తప్ప ఆయన వచ్చి చేసిన ప్రయత్నం అంటూ ఏం లేదు. బృందావనం పార్క్ అన్నాడు కదా, ఏఐబిపిలో ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చిందో దాంట్లో పార్క్ అనేది ఆల్రెడీ ఉంది. దానికి ఓ పారి టెండర్ అయింది, కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది, కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. కొన్ని టెక్నికల్ రీజన్స్తో అది ఆ రోజు ఆగిపోయింది. ఇది నా ప్రశ్న. తొందరలో హైదరాబాద్లో పోతేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్ మీడియా పెద్దల ముందని ఇవన్నీ బయటపడాయి. కూతలకే తార్కాణము, గద్వాల ప్రజలకు తెలుసు. ఇంకా కొన్ని నిజాలు, నెట్టంబాడు డిజైన్లు, నెట్టంబాడు ఒక ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ, నెట్టంబాడు ఏరియాలో ఉన్న కమాండ్ ఏరియా, ఉన్న పొలం ఎంత అనేది సర్వం రికార్డులతో సహా బట్ట బయలుదేరిపోతున్నారు. రేవులపల్లిలో పార్క్ స్థలం పోను, ఇంకా ఒక 500 ఎకరాల స్థలం ఉంది. దాంట్లో కొన్ని లెటర్లు ఇచ్చాము అగ్రికల్చర్ వెటర్నరీ యూనివర్సిటీ వెటర్నరీ కాలేజ్ పెట్టమని. తర్వాత దాంట్లో అక్వా రీసెర్చ్ సెంటర్ పెట్టమని. అవన్నీ ముఖ్యమంత్రి పేజీలో చదివే అలవాటు లేవు, చూసే అలవాటు లేవు. అపోజిషన్స్ ఎమ్మెల్యేస్ ఏదైనా రాస్తే అది ఓన్లీ వేస్ట్ బాస్కెట్ పంపించే అలవాటు ఉంది. తెలియని మూర్ఖుళ్ళకు మాట్లాడరాదు. ఇక అందరి కాపీలు కూడా పంపిస్తారు. ఓకే, ఏమంటారమ్మా మన ఏరియాలో అబద్ధాలు చెప్తుంటే బట్ట బాజ్గాడు అంటారు. మన ఈ జూటాగోర్ బట్ట బాజ్గాడు చెప్పినట్టు జోగులాంబ శక్తిపీఠంలో 100 కోట్ల రూపాయలు జోగులాంబ తల్లికి డెవలప్మెంట్కి ఇస్తా అని చెప్పి 100 పైసలు ఇచ్చిండ. పోయి విజయవాడ పోయి తనబరాల గవర్నమెంట్ డబ్బులతో ముక్కు పురుగలు చేపిస్తాడు, వెంకటేశ్వర స్వామికి కిరీటాలు చేపిస్తాడు. తన సొంత డబ్బులు కాదు, మళ్ళీ మన తెలంగాణ ప్రజల సొంతే. విషయంలో ఉన్న దాంట్లో ఇదొకటి, దీని గురించి పట్టించుకునే నాదుడు లేడు. అపారమైన దైవ సంపద దైవ మూర్తి ఉంది.
జోగులాంబ జిల్లా నేను ఇచ్చిండు అని చెప్పి బట్టబాద్ గారు చెప్తే ఇంకెవరన్నా ప్రజలు నమ్ముతారా? మీరే చెప్పండి, జోగులాంబ జిల్లా నేను ఇచ్చిండా? మీరే చెప్పండి. జోగులాంబ జిల్లా అయినా ఇవ్వలే, ఆడ కొడుకును చీర ఇడిపించి బట్టలు ఇడిపించి కొడితే ఆ సిరిసిల్ల కోసం అని చెప్పి గతి లేక గతాలు చేయాల్సి వచ్చింది. చెప్పకూడదు అని చిన్నజీయర్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసిన వ్యక్తి. ఓకే, ఇవేమో బళ్ళు ఇస్తా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్, ఈయన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమి ఇస్తున్నాడు చెప్పమ్మా? ట్రాక్టర్లు ఇచ్చాడయా తన కార్యకర్తలకు? తనకు 30,000 చిన్నోళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు? గొర్రెలు ఇచ్చాడయా? ఈ ఊర్లలో ఇచ్చే గొర్రెల్లో 15% గొర్రెలు ఉండవడం నేను పన్నెం కడతా. గొర్రెలు ఎక్కడున్నాయా? మే పనికి స్థలం ఎక్కడుందయా? 200,000 ఎకరాలు తరి చేపిస్తా అంటావు, పొలమే లేదు, మరి రెండు గొర్రెలు మే పనికి మందు పొలాల మీద పడి గొర్రెలు మేపిస్తావా? తెలియదు. దాంట్లో కూడా రాజకీయాలు చేస్తున్నారయ్యా ఆరుగుల చదువులకు. ఇది వీళ్ళ యొక్క ప్రతాపం అయ్యా. 2 కాలేజీలు గట్టులో ఉండేటివి ఎప్పుడు వచ్చిందయ్యా? స్కూళ్ళు ఈయన ఇచ్చిందా అయ్యా? బిజారం దగ్గర నవోదయ స్కూల్ ఇవ్వమని మన డిమాండ్ పార్లమెంట్ మెంబర్ ద్వారా ఈయనకి ఇచ్చుకుంటూ ఇంతవరకు పెండింగ్ ఉంది. బిజారం దగ్గర 300 ఎకరాలు గుట్టల్లో స్థలం ఉంది, ఇప్పుడు కూడా మించిపోయినది ఏముంది? తీసేయి, గద్వాల జిల్లా తీసేయి, మానుకో. అబద్ధాలు చెప్పేది మానుకుంటే బాగుంటుంది. అన్ని సుళ్ళ కూతలు, ఉత్తర కుమారుని ప్రగల్భాలు, ఏ ఒక్కటి కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్లో చెప్పినవి ఏమన్నా ఒక్కటి చేశాడా అయ్యా? ఇంకా ఇంత పాపం చెప్తున్నా, మహిళా డిగ్రీ కాలేజ్ రెడీగా ఉంది, ఆడపిల్లలు డిగ్రీ కాలేజీ పంపుదామంటే ఇంతవరకు పర్మిషన్ ఇవ్వడం లేదయ్యా. కృష్ణా జిల్లా నాగలంక మండలం ఎదురుమూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో నాయుడు పాండు జ్ఞాపకార్థం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలకు పుస్తకాల పంపిణీ చేశారు. అదేవిధంగా 10వ తరగతిలో గత సంవత్సరం ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకంగా 10,000 రూపాయల చెక్కుల్ని అందించారు. అనంతరం నాయుడు శ్రీనివాసరావుని పాఠశాల సిబ్బంది సన్మానించారు. నాయుడు శ్రీనివాస గారు, మన పాఠశాలకు అందిస్తున్నటువంటి ఈ పుస్తక పంపిణీ మనందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి. మరి అట్లాంటిది ఇప్పుడు మనం ప్రకటించారు. లాస్ట్ 10 క్లాస్ విద్యార్థులు 3 ఉన్నారు, 3కి 3 10,000 రూపాయలు ఎలా చేశాను. ఈ సంవత్సరం 12 మంది ఉన్నారు, 12 మందికి కూడా వచ్చే సంవత్సరం పాస్ అయితే 10,000 రూపాయల చొప్పున ఎలా చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా మనం చాలా ఆనందించదగ్గ విషయం. ఇది మన పాఠశాల అభివృద్ధిలో శ్రీనివాస గారు, సాయిబాబు గారు ప్రధాన పాత్ర వహించి పాఠశాల ముందు తీసుకెళ్ళడానికి పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇవ్వడం అనేది మన సంతోషకర విషయం. వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన పాఠశాల తరఫున తెలియజేసుకుంటూ మరి ఇంకా మనం ఇచ్చినటువంటి ఆ యొక్క స్ఫూర్తిని, ఆ యొక్క పుస్తకాలని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ చదువులో ముందుకు వెళ్ళాలని చెప్పి, ఇంకా బాగా చదవాలని చెప్పి ఆశిస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం బుక్స్ ఇద్దాం, 11వ సంవత్సరం మన కేవలం ఇవ్వటం ఏంటంటే పిల్లలు దేవునితో సమానం కాబట్టి మనం వాళ్ళకి ఏ పాపం పొందో తెలియదు కాబట్టి కేవలం వాళ్ళకి సేవ చేస్తే మనకు బాగుంటుందని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. నాకు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాలనేది ఆలోచన. మామూలు ఇక్కడ 10th క్లాసులు ఉన్నాయన్న 9th 7th మిస్ అవుతూ ఉన్నారు పిల్లలు. దానికోసం ఇదే స్కూల్లో 10th క్లాస్ చదివిన వాళ్ళకి ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలకి ఇద్దామని చెప్పి ఈ సంవత్సరం నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే మ్యాక్సిమం విద్యార్థులు తగ్గకుండా ఉండడం కోసమే మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ సంవత్సరం అయితే మ్యాక్సిమం పోయిన సంవత్సరం అయితే 3 సంవత్సరం 9 మంది వచ్చినట్టున్నారు. అట్లాగే ఇంకా మ్యాక్సిమం 10th క్లాసు ఇదే స్కూల్లో
ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదవండి. ఎంత ఎంతోనంత పిల్లలు చదువుకుంటేనే ఈ స్కూల్ నిలబడే అవకాశం కూడా ఉండదు కాబట్టి కేవలం ఆ ఉద్దేశంతో మనం చేయాలన్న ఉద్దేశంతో ఇలా ప్రతి విద్యార్థికి టెన్త్ క్లాసు ఫస్ట్ మార్కులు వచ్చిన వాడికి 10,000 ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. పటాన్చెరువు మండలం గజ్వేల్ దేశం డీలర్ ఆత్మహత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సమస్యను పరిష్కరించకపోతే జూలై 5వ తేదీన ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమని మండల అధ్యక్షులు ఆజాద్ తెలిపారు. మాకు 4 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ రోజు అని జీతాలు ఇస్తున్నామని నా రోజు 4 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది పెడుతుంది. రెండోది ఏంటంటే మేము న్యాయపరమైన డిమాండ్లు మాట్లాడుతున్నాము. న్యాయంగా మాకు రావాల్సిన జీతాలు ఇమ్మని న్యాయపరం మరి మన పాత బకాయిలు 600 కోట్ల బకాయిలు ఉన్నాయి. పాత బకాయిలు పెండింగ్ బకాయిలు అవి కూడా ఇవ్వడం జరగడం లేదు. అడిగితే మాకు ఏమో పోలీసులతో వీళ్ళతో దౌర్జన్యం చేపిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా అడుగుతున్నాము. అసెంబ్లీలో కూడా ప్రకటన చేసిన మినిస్టర్ గారు మీకు గత మే నెలలో మీకు జీతాలు ప్రకటిస్తున్నాము లేకపోతే మీకు గౌరవ వేతనం ప్రకటిస్తున్నాము లేకపోతే కమిషన్ వేస్తున్నామని చెప్పినారు. 1 సంవత్సరం నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మొన్న కమిషనర్ దగ్గర పోయిన మినిస్టర్ గారు తీరుపోతే మాకు నిన్న జరిగిన ఆవేదన మా నిన్న రేషన్ డీలర్ ఆవేదన చెంది నిన్న మోయిస్ ఖాన్ అనే వ్యక్తి ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నాడు. పోసుకుని చనిపోవడానికి ఇలాంటి ఎంతోమంది రేషన్ డీలర్స్ కూడా ఈ బాధ భరించలేక చనిపోవడానికి రాని ఇలాంటి పరిణామం ఇంకా ముందు జరుగుతుంది. గవర్నమెంట్ కానీ మాకు ఒప్పుకోకపోతే దీని పడంచెరువు మండల అధ్యక్షునిగా 5వ తారీఖు నాడు ఆమర నిరాధీశకు ఇదే గాంధీ విగ్రహం ముందు ఆమర నిరాధీశ సిద్ధంగా ఉన్నాను. తప్ప ఇదే అంబేద్కర్ విగ్రహం ముందు ఆమర నిరాధీశ సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిస్థితి ప్రభుత్వం సమస్యలు పట్టించుకోకపోతే 2019లో మా ప్రతాప ప్రభుత్వం చూస్తుందని కూడా మేము పత్రికాముఖంగా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితులు మా డిమాండ్లు పరిష్కరించాలని మినిస్టర్ గారిని సీఎం గారిని ప్రతి ఒక్కరిని ప్రజాపరణ కోరుతున్నాం. మేము కోరుకునేది ఏంటంటే మేము నెలంతా ప్రతి నెలంతా కష్టపడి మాకు కనీస వేతనం ఇవ్వమని కోరుతున్నాము. మాకు వచ్చే డబ్బులు మాకు ఇచ్చేయమని కోరుతున్నాం తప్పితే న్యాయమైన కోరికలే కోరుతున్నాం తప్పితే మీ ఏదో ఆస్తులు రాసి మరి పువ్వులు రాసి మనం అడగట్లేదు. దయచేసి మా మీద దయించుకొని మాకు కనీస వేతనం కల్పించాలి. మాకు వచ్చే డబ్బులు కూడా ఇప్పిస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ముందు పరిణామాలు చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. నిన్న ఒక డీలర్ జోగిపేట అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గజ్వేల్ అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇంకా అలాగే మరి ఎన్నో ఆత్మహత్యలు జరిగే ప్రభావం ఉంది కనుక దయచేసి మాకు కనీస వేతనం ఇప్పిస్తే చాలా బాగుంటుంది. లేకపోతే మా జీవితాలు మొత్తం రోడ్ల మీద పడిపోతాయి. ఇంట్లో ఆడుకుంటున్న ఆ బాలుడికి హై వోల్టేజ్ విద్యుత్ యమపాశంగా మారింది. విద్యుత్లో హెచ్చు తగ్గుల కారణంగా గదిలోకి కరెంటు రావడంతో విద్యుత్ ఘాటానికి గురైన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రూప్ఖాన్ పేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాలిగూడెం రామచంద్రయ్య మంగమ్మ దంపతుల 3 సంతానం. అందులో చిన్నవాడైన ఆనంద్ శనివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటూ రైస్ కుక్కర్లో అన్నం వండుతున్న తల్లి వద్దకు వెళ్లి పక్కనే ఉన్న గోడను పట్టుకున్నాడు. అదే సమయంలో హై వోల్టేజ్ విద్యుత్ ప్రసారం కావడంతో ఆనంద్ కరెంట్ షాక్ గురై కుక్కర్పై పడిపోయాడు. వెంటనే బాలుని కుటుంబీకులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. నిబంధనలు లేకుండా హై వోల్టేజ్ రావడము అరుతు లేకుండానే రెండు ఫీజులే కలపడం అందులో ఒక 2-3 ఇళ్ళ వాళ్ళకు కూడా ఆల్రెడీ ఇంతకుముందు షాకులు వచ్చినాయి. చిన్న చిన్న బాబులకు కూడా ఆల్రెడీ ఏమంటారు టీఎం ఫోన్ ఛార్జర్ పెట్టడానికి పోతే కూడా వాళ్ళకి షాట్లు వచ్చి ఆల్రెడీ చేతులకు బొగ్గులు వచ్చినటువంటి రంధ్రాలు పడినాయి. అది తెలియంగా కూడా వాళ్ళు రాలేకపోయినారు. అనుకోని పెద్ద సంఘటన మాత్రం ఈరోజు జరిగింది. కనుక కంపల్సరీ విద్యుత్ ఆఫీసర్ల మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ఇది చిన్న బాబు 8 సంవత్సరాల బాబు కనుక చనిపోవడం చాలా ప్రమాదకరమైన విషయం. ఘోరంగా ఆ తల్లిదండ్రులకు వాళ్లకు చాలా ఇబ్బంది అయిన కార్యక్రమం కనుక దీనిపైన కఠినమైన చర్య తీసుకోవాలని విద్యుత్ వాళ్ళని అని చెప్పి చెప్తాం. ఆ రూప్ఖాన్పేట విలేజ్ తరఫున అని ఇంకా ఏ విలేజ్లో కూడా ఇటువంటి సంఘటనలు జరగద్దని కూడా చెప్తున్నాం. సంఘటన అది మా రూప్ఖాన్పేట గ్రామంలో చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకనగా అంటే కరెంటు అనేది పలుమార్లు వాళ్లకు అధికారులకు
కరెంటు అధికారులకు చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు చేస్తామని నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్ళు, వాళ్ళ నిర్లక్ష్యం ధోరణి వలనే ఈరోజు మా గ్రామం లోపల గాడెపు గాలిగూడెం రామచంద్రి గారి ఆయన కొడుకు కుమారుడు ఆనంద్ కుమారు ఉదయం పూట లేచిన సందర్భంలో అక్కడ కుక్కర్ ఉండడం వల్ల దానికి హై వోల్టేజ్ రావడం వలన బాబు దాన్ని అక్కడ నిలబడడం వెంబడే ఆ పవర్ అతన్ని ఆ బాబును గుంజుకోవడం జరిగింది. ఆ గుంజుకోవడంతో బాబు మరణించడం జరిగింది. అప్పుడు అక్కడ తల్లిదండ్రులు ఉండడం వల్ల గుంజిన కూడా ఏ ఫలితం లేకపోయింది కాబట్టి బాబుకు వాళ్ళ తల్లిదండ్రులు కూలినాలు చేసుకునేవారు కాబట్టి చిన్న కుమారుడు కాబట్టి వాళ్ళ కుమారులకు ఒక తండ్రికి ఏదైనా ప్రభుత్వం నుండి తగిన సాయం అందించాలని కోరుతున్నాం. తండ్రి క్షణికావేశానికి కన్న కూతురు ప్రాణాలు పోగొట్టుకుంది. ఫోన్లో మాట్లాడుతుందని ఆగ్రహించిన తండ్రి కర్రతో తలపై మోదటంతో అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణా జిల్లా చందనలంపాడు మండలం తోటరావుపాడు గ్రామానికి చెందిన తొండపు కోటయ్య పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చంద్రిక గుండవల్లేలోని బీఫార్మసీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. చిన్న కుమార్తె శిరీష బీటెక్ చదువుతుంది. బీఫార్మసీ పూర్తి చేసిన చంద్రికను తల్లిదండ్రులు ఎంఫార్మసీ చేయించాలనుకున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం చంద్రిక ఫోన్లో మాట్లాడుతుండగా ప్రేమితో మాట్లాడుతుందని అనుమానించిన తండ్రి కోటయ్య ఆవేశంతో అందుబాటులో ఉన్న కర్ర తీసుకుని ఆమె తలపై మోదాడు. కుప్పకున్న చంద్రిక అక్కడికక్కడే మృతి చెందింది. చంద్రిక తన 22వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంది. మరుసటి రోజే ఇలా జరిగింది. మృతురాలి తాత పారా రామారావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. చంద్రిక హత్య వెనుక ప్రేమ హత్యగా నందిగామా నిర్ధారించారు. ఆమె ఫోన్లో మాట్లాడిన యువకుడని ప్రశ్నించగా తమ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లుగా అంగీకరించాడు. తన ప్రేమ విషయాన్ని చంద్రిక ఇంట్లో చెప్పడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. అయితే చంద్రిక కుటుంబ సభ్యుల బాధన మాత్రం మరోలా ఉంది. తల్లిదండ్రుల మధ్య గొడవలో వెళ్ళినందుకే పొరపాటున చంద్రిక చనిపోయిందని చెబుతున్నారు. కారణం ఏమైనా నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు. నేరహిత సమాజానికై నీరు సైతం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కాప్రా సర్కిల్ సైనిక్ పూర్ లో ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డిసిపి ఉమామహేశ్వర శర్మ, ట్రాఫిక్ అడిషనల్ డిసిపి మనోహర్, కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి, కుషాయిగూడ సిఐలు చంద్రశేఖర్ రాములు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, సైనిక్ పూరి అసోసియేషన్ సభ్యులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ కాలనీ సైనిక్పురిలో నేను సైతం తర్వాత కమ్యూనిటీ సీసీటీవీ కోసం అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటైంది. ఈ అవగాహన సదస్సులో ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరి వాళ్ళ ఇంటి ముందు ఇంటి వెనక కానీ నేను సైతం కింద అదర్వైజ్ కమ్యూనిటీ అంతా అర్థమై ఎంట్రీ పాయింట్ ఎక్కీ పాయింట్ తర్వాత ఏమైనా క్రైమ్ హాట్స్పాట్స్ అది కవర్ చేస్తాం. కెమెరాస్ అది ఎక్కడెక్కడ వాళ్ళు ఫిక్స్ చేయొచ్చు, తర్వాత నేర నియంత్రణలు వాళ్ళ వంతు సహాయం వాళ్ళు ఎలా చేయొచ్చు దానికి సంబంధి అది మాట్లాడడం జరిగింది. కమ్యూనిటీ నుంచి కూడా వాళ్ళ ఇష్యూస్ వాళ్ళు రిప్రజెంట్ చేశారు. భవిష్యత్తులో ఇంకో కొన్ని ఇలాంటి ప్రోగ్రామ్ ఈ కాలనీలో మనం ఆర్గనైజ్ చేస్తాం. సంగారెడ్డి జిల్లా ఆంగూరు మండలం జోగిపేట బాబా నగర్లో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 15 బైకులను సీజ్ చేశారు. డిఎస్పీ, 4 సిఐలు, 10 ఎస్ఐలు, 100 కానిస్టేబుల్ ఈ కార్టన్ సెర్చ్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్ అబద్ధాల
కోరని ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే డికే పరసింహారెడ్డి. హైవోల్టేజీ విద్యుత్తే యమపాస. రంగారెడ్డి జిల్లా పగిరి మండలంలో విషాదం. విద్యుత్ ఘాతానికి గురై ఇంట్లో ఆడుకుంటున్న బాలుడు మృతి.